తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కొత్త సారథిని నియమించేందుకు అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రులుగా అధిష్టానం అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు జాతీయ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే అధ్యక్షుడి మార్పుపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిన నాయకుడు ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కేంద్ర కేబినెట్లో అవకాశం ఆశించారు ఈటెల రాజేందర్. అయితే తెలంగాణ నుండి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు అవకాశం దక్కడంతో ఈటెల రాజేందర్కి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు జోరం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు ఇప్పటి నుండే పావులు కదుపుతోంది హైకమాండ్. పార్టీ బాధ్యతలను ఈటెలకు అప్పగించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బీసీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఈటెల రాజేందర్. కాగా పార్టీలో చేరినప్పటి నుండి ఈటెల రాజేందర్కు అధిష్టానం సముచిత స్థానం ఇవ్వట్లేదని ఆయన అభిమాన వర్గాల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఇటు ఈటెల రాజేందర్ను సంతృప్తి పరచడంతో పాటు రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావచ్చనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది.